జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కేక్ కట్ చేసి దుస్తులు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘువతంపల్లి గ్రామంలో మద్యాన్ని అమ్మం కొనం అంటూ గ్రామానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులతో కలిసి గ్రామ సచివాలయం ముందు గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మరి వేదికను అలంకరించడానికి ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, వేయూ అగ్రికల్చర్ మేడంకు, వార్డ్ సభ్యులకు, గురించి మరి మా గ్రామ గ్రామ సభ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అదే మాట్లాడండి, నేను ఇక్కడ ఇస్తాను చెప్పండి. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి, అది ఎవరికి మీరు పొరపాటున కూడా. ఇంకో విషయం ఏంటంటే, ఆడవాళ్ళు మన దగ్గర కూడా ఒక సంఘటన జరిగింది. ప్రియాంక రెడ్డి ఆ పేరు మనం దిశా అని చెప్పేసి మార్చుకున్నాం. మధ్యాహ్ని అమ్మరాధని గ్రామ సభలో దీనికి అందరూ కట్టుబడి ఉండాలని మనకు మనమే. మండలి నీటి కింద మన జాబ్స్ అనేవి సెలెక్ట్ అయ్యాయి. అయితే ఈ నెల 30 వరకు మండలంలోని మా గ్రామం రఘువతంపల్లిలో ఈరోజు మహిళలకు భద్రత నిర్భయ చట్టం అవగాహన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా సిఐ గారు మరియు ఎస్ఐ గారు రావడం జరిగింది. ఇలా భద్రత విషయంలో కొన్ని సిసి కెమెరాలు అయితే ఉన్నాయి, కానీ ఇంకా భద్రత విషయంలో జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలనేది సూచించడం జరిగింది. వాళ్ళు ఆత్మరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఎమర్జెన్సీ అయినప్పుడు 100కు 100 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. పోలీస్ హెల్ప్లైన్ నంబర్ కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఈ దీనిలో భాగంగానే మా గ్రామంలో ఈరోజు ఈ మహిళలకు భద్రత విషయంలో మద్యపానం కూడా కొద్దిగా ప్రాబ్లం అయింది కాబట్టి ఈరోజు మహిళలందరూ మద్యపాన నిషేధం చేయాలని తీర్మానం చేసి సిఐ గారికి, ఎస్ఐ గారికి తీర్మానం ఇవ్వడం జరిగింది. ఈరోజు నుండి మా గ్రామంలో మద్యపానం నిషేధించడం జరుగుతుంది. ఈ గ్రామ సభకు వచ్చినటువంటి సిఐ గారికి, ఎస్ఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోగులాంబ గద్వాల జిల్లాలో సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తున్న పత్తి కేంద్రాలను జిల్లా పరిషత్ చైర్మన్ కె సరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పత్తి తెంపడం ఏమైందంటే ఒక చెట్టుకి కాయ సన్నగా అంటే తీసుకొస్తారు. ఇప్పుడు మిక్సింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే స్టార్టింగ్ ఇంతకుముందు అయిపోయింది, ఇప్పుడు రాదు. కష్టం చెప్పినా పెట్టుకోవాలంటారు. గజ్వల్ పట్టణంలో బజాజ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో బైక్ ఎక్స్చేంజ్ మేళా నిర్వహించారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను 30 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మీ వంట కాలువ
చాలా బ్రహ్మాండంగా జీవనాధారంగా మారు. సూర్యాపేట కేంద్రంలోని అయ్యప్పపడి పూజోత్సవం కార్యక్రమంలో కుమారుడితో కలిసి పాల్గొన్న మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రిస్మస్ పండుగ సందర్భంగా రాజాపేట గ్రామంలో క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గొంగడి సునీత. ఈ రాజాపేట మండలం మరియు గ్రామానికి సంబంధించి 5 పేర్లు పిలవడం జరిగింది. మరి పేర్లు ఒక నిమిషం కొంచెం వివరాలు చెప్తాను, కూర్చోండి. ప్రతి సంవత్సరం కూడా మనం ఇది 4వ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రిస్మస్ పండుగ సందర్భంగా మన క్రైస్తవ సోదరులందరూ కూడా పేదరికంలో ఉన్నప్పటికీ పండుగ జరుపుకోవడానికి నూతన వస్త్రాలు ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం కానుక ఇస్తున్నారు. ఈసారి కూడా కానుక పంపించారు. మరి అన్ని మండలాల్లో కూడా పంపిణీ జరుగుతూ ఉంది. వీళ్ళు అనుపెట్టు చేసుకున్నారు. ఈరోజు తీసుకున్న వాళ్ళు కాక ఇంకా ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ గ్రామాలలో తప్పకుండా అక్కడ ఉన్న సర్పంచ్ ఎంపీడీసీ ద్వారా అందజేయబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి జిల్లాలో ప్రతిసారి పండగకి ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో విండో ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. మన ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు హెడ్ క్వార్టర్లో 19వ తారీఖు నాడు మనం ఫీస్ అరేంజ్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా క్రైస్తవ సోదరులందరూ కూడా అక్కడికి రావాల్సిందే కోరుతున్నాం. ఉదయం 10 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. లంచ్ తర్వాత మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. కాబట్టి నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవ సోదరులందరూ కూడా 19వ తారీఖు నాడు మరి ఆలయ నియోజకవర్గంలోని లక్ష్మీ గార్డెన్కు 10 గంటల వరకు చేరుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాము. అయితే ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మన నియోజకవర్గంలో ఒక కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. ఆ కమిటీలో రాజపేట మండలం నుంచి యోగు పాస్టర్ గారు మెంబర్గా ఉన్నారు. వారు ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నారు కాబట్టి మీరు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం, జిల్లా పరిషత్ చైర్మన్ గారు మాట్లాడవలసిన కోరుతున్నారు. క్రిస్మస్ సందర్భంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియోజకవర్గానికి 1000 గిఫ్ట్ బట్టల ప్యాకెట్లు కానుకలు పంపించడం జరిగింది. మరి
మన క్రిస్టియన్ సోదర సోదరి మనకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచిది. ఈ సందర్భంగా మరి ఎమ్మెల్యే గారు చేతుల మీద క్రిస్మస్కి పట్టణ ఇవ్వడం కూడా చాలా ధన్యత. మరి ఎంపీటీసీ గారు, ఇక్కడ తహసీల్దార్ గ్రామ సర్పంచ్ గారు అందరు కూడా ఇక్కడ ఉన్నారు. పెద్దలంతా మరి ప్రార్థన చేస్తున్నాము. ఇచ్చింది కనుక ఇలాగ ప్రభుత్వం కూడా మరి రైతులకు ప్రేమ కలిగి మరి దుస్తులు కూడా పాపం చేసినందుకు ఇక్కడ ఉన్న అధికారులకు అందరూ కూడా ప్రార్థన చేస్తాము. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసలాబాద్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఫుడ్ ఫెస్టివల్లో 63 రకాల వంటకాలను చేసి విద్యార్థులు ఉత్సాహాన్ని కనబరిచారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్, ఎంపీటీసీ డెప్యూటీసులు హాజరయ్యారు. కాసలాబాద్ గ్రామంలో ఫుడ్ ఫెస్టివల్ అంటే తిండి పండగ. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏ విధమైనటువంటి తిండి తింటారు అనేది ఈ పాఠశాలలో పిల్లలు వంటక రావాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో ఈ పదార్థాలను తయారు చేయించుకురావడం జరిగింది. మరి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం ఒక చదువే కాకుండా పిల్లల్ని అన్ని విధాల ప్రోత్సహిస్తూ అంటే మనము ఏ తిండి అయితే తింటున్నామో ఆ తిండిని ఇక్కడ ప్రదర్శించడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే నేను అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాము ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ అంటే పెద్ద కూర పండుగ అంటారు. అది అంటే కింది జాతి ప్రజలు ఏదైతే తిండి తింటారో ఆ తిండిని అక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ పండుగను జరుపుకుంటారు. మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలు ఏ విధమైనటువంటి తిండి తింటుండ్రు ఆ తిండిని మనమందరము విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. దాన్ని చూసి మేము చాలా ఆనందిస్తున్నాము. ఈ ఉపాధ్యాయ బృందానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రకంగా పిల్లల లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసము ఉపాధ్యాయులే కీలకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ సభకు నమస్కారం. గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ప్రతి ఐటెం కూడా మరి రుచికరంగా పిల్లలు శ్రద్ధతోటి భక్తితోటి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వాస్తవానికి ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది అనేటువంటిది ఇప్పటి వరకు విన్నాము, కానీ ఈరోజు దాన్ని పూర్తిగా తనువు తీర తిలకించడం, ఆస్వాదించడం రెండు జరిగినాయి. మరి పిల్లల లోపల ఒక్క విద్యనే కాకుండా విద్యేతర కార్యక్రమాల లోపల కూడా వారిని మలిచినట్లయితే నిద్రాణంగా దాగి ఉన్నటువంటి కళలను వెలికి తీయడం అనేటువంటిది చాలా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ఈరోజు మరి ఇది చిరస్థాయి నిలిచిపోతుంది కాసలవాడ గ్రామంలో. మరి ప్రతి పిల్లవాడు కూడా తను ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధతో వారికి కేటాయించినటువంటి ఆహార పదార్థాన్ని సంసిద్ధం చేసుకొని తీసుకోవడం జరిగింది. 67 ఐటంలను ఇక్కడ మరి ప్రదర్శనశాలలో పెట్టడం జరిగింది. మరి చాలా ఉత్సాహంతో సంతోషంతో విద్యార్థులు పాల్గొంటూ ఉన్నారు. మరి ఉత్సాహం సంతోషము నింపడానికి మరి గ్రామానికి రెండు కనులని మనం చెప్తాము. మరి గ్రామ సర్పంచ్ గారు, మరి ఎంపీటీసీ గారు వారి ఇరువురి యొక్క సౌజన్యంతో మా ఉపాధ్యాయ బృందం అహర్నిశలు శ్రమించి విద్యా బోధన చేయడం కాకుండా మరి సహపాఠ్య కార్యక్రమాలను కూడా మరి విస్తృతంగా విరివిగా చేపడుతూ ఉన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని సైతం బోధిస్తూ మరి ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలే ముందు, ప్రైవేటు పాఠశాలలు వద్దు అనేటువంటి చందంగా విద్యాబోధన చేస్తూ పిల్లల లోపల నిద్రాణానికి తాగినటువంటి అన్ని రకాల కళలను వెలికి తీసే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు
మరి కేంద్ర బిందువుగా మన ప్రాథమిక పాఠశాల నిలిచింది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి మరి ప్రతి ఉపాధ్యాయునికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకలను ఎంపీపీ కొత్త పుష్పలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈరోజు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం జరుపుకోవడం జరిగింది. అన్ని కుల మతాలకు అతీతంగా మనం అందరం కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలి. ఆయన ఉన్నత కాలం ప్రేమ కరుణ కలిగి అందరి పట్ల ఏ ద్వేషం లేకుండా అందరూ సమానంగా ఉండాలని ఆయన కోరిక. అలాగే మన కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు కూడా మన అందరి కుల మతాలు లేకుండా అందరు కలిసి ఇలాంటి పండుగలు జరుపుకున్నప్పుడే మనకు నిజమైన తెలంగాణ వచ్చినట్టని ఆయన తెలియజేయడం జరిగింది. అందుకే ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికి కూడా నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలో ప్రభుత్వ హైస్కూల్ సురక్ష కామారెడ్డి ప్రతిజ్ఞ కార్యక్రమంను అంగన్వాడీ సూపర్వైజర్ నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో 58వ సారి రక్తదానం చేసిన రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 2003 సంవత్సరం నుంచి కామారెడ్డి రక్తదాతల సమూహం ద్వారా ఆపదలో ఉన్నటువంటి వారికి రక్తాన్ని సకాలంలో అందించి ప్రాణాలు కాపాడడం జరుగుతూ ఉంది. మరి ఈ సమూహాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సిరిసిల్ల, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎందరో ఆపదలో ఉన్నటువంటి వారికి రక్తం అవసరం ఉంటుంది. మరి సకాలంలో వారికి రక్తం అనేది దొరకకపోవడంతో గతంలో ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి రక్తదానం చేయడానికి అందరూ ముందుకు రావాలి. దానికోసమే ఈ యొక్క సమూహాన్ని ఏర్పాటు చేసి మరి కృషి చేయడం జరుగుతూ ఉంది. మిరుదొడ్డి మండల కేంద్రంలో సివి రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ లింగస్వామి ఆధ్వర్యంలో గణిత మేళా నిర్వహించారు. ప్రతి ఒక్క విద్యార్థి
అందులో ఇన్వాల్వ్ అయ్యేటట్లు ప్రతి యాక్టివిటీస్లో ప్రతి ఒక్క విద్యార్థిని మేము ఇన్వాల్వ్ చేశాము. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ వాళ్ళు వచ్చేసి ఆ ఎగ్జిబిట్ను ప్రదర్శించి దాని నుంచి చాలా షార్ట్కట్స్ ఏ విధంగా, తర్వాత అవుట్ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఏ విధంగా వాళ్ళు ఈజీగా గుర్తించేందుకు కొన్ని షార్ట్కట్స్ మేము ఇవ్వడం జరిగింది. తర్వాత మ్యాజిక్ స్క్వేర్స్, తర్వాత 1 to 100 టేబుల్స్ మనము ఏ విధంగా ఈజీగా రాయవచ్చు, తర్వాత నేర్చుకోవచ్చు అనేటువంటి దానికి కొన్ని షార్ట్కట్స్ ఇచ్చాము. తర్వాత మళ్ళీ డే టు డైలీ లైఫ్ లోపల యాంగిల్స్ ఏ విధంగా మనము యూజ్ అవుతున్నాయి, తర్వాత ఎన్నో చాలా ట్రయాంగిల్స్ వాటి యొక్క యూజెస్, తర్వాత ఈ విధంగా మేము ఎగ్జిబిట్స్ ప్రజెంట్ చేసాము. దాదాపు కార్యదర్శి గారు హరీష్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత లెక్కలు చుక్కలు చూడాలి, సైన్స్కు చెమటలు పట్టాలని ఒక అద్భుతమైనటువంటి ఒక మోటివేషనల్ కొటేషన్ తీసుకొని ఈరోజు గురుకులాలన్నీ కూడా చాలా చైతన్యవంతం చేస్తూ జ్ఞానం వైపు నడిపించేటువంటి క్రమంలో మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మ్యాథమెటిక్స్ యొక్క గుర్తింపు తీసుకొచ్చినటువంటి శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా మా పాఠశాల కూడా ఆయన కనిపెట్టినటువంటి ఫార్ములాస్ కానీ ఆ మెథడ్స్ కానీ మా పిల్లలకు నేర్పించి మా మ్యాథ్స్ టీచర్ల యొక్క సహకారంతో గత 3 రోజుల నుంచి మా గవర్నమెంట్ మా సొసైటీ వారి ఆదేశాల ప్రకారం చాలా ఎగ్జిబిట్స్ మేము ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాం. అయితే ప్రపంచంలో చాలామంది అన్నీ కనిపెట్టవచ్చు కానీ ఆ లెక్కలకు ఒక విలువ తీసుకొచ్చిన వాడు భారతీయుడే. ఎందుకంటే 1 కనిపెట్టినా 2 కనిపెట్టినా 3 కనిపెట్టినా కానీ దాని పక్కన 0 లేకపోతే దానికి విలువ లేదు. ఆ 0 కనిపెట్టి భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినటువంటి ఘనత మన భారతదేశమే. కాబట్టి మరి పిల్లలు మ్యాథ్స్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటే రేపు రాబోయే కాలంలో అంత షార్ప్గా వాళ్ళ మైండ్ పనిచేస్తుంది, రాబోయే పోటీ పరీక్షలలో కూడా ఆర్థమెటిక్ కానీ తర్వాత మెంటల్ ఎబిలిటీ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా చేయాలంటే ఒక హై పొజిషన్లో ఉండాలంటే మ్యాథ్స్ అనేది కంపల్సరీ. కాబట్టి మరి మ్యాథ్స్ను ఒక భారంగా లేదంటే ఒక ఇబ్బందిగా పారిపోయేటట్టు కాకుండా మ్యాథ్స్ అంటే వెరీ సింపుల్ అని, రెక్టాంగిల్ అంటే ఈ విధంగా ఉంటే మన బాడీలో ఉన్నటువంటి మన యాంగిల్స్ ఉంటే మ్యాథమెటిక్స్ సింపుల్ మెథడ్స్లో నేర్చుకోవచ్చు అన్న విధంగా మ్యాథ్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు ఇంతే అని మరి నేర్పిద్దామన్న ఉద్దేశంతో మరి ఆ గొప్ప గణిత శాస్త్రజ్ఞనటువంటి మరి రామానుజన్ గారి యొక్క బర్త్డే సందర్భంగా ముందుగా ఒక 2-3 రోజుల నుంచి ఈ మ్యాథమెటిక్స్ మా స్కూల్లో కొన్ని ప్రజెంట్ చేసుకుంటున్నాం. మరి కేవలం మా పాఠశాల నేను గతం నుంచి చెప్తున్నా మరి జిల్లాలోనే కాదు రాష్ట్రాల్లోనే ఒక మంచి పొజిషన్లో ఉండాలని ఏ యాక్టివిటీ తీసినా చాలా ఛాలెంజ్గా మేము తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మేము. మరి నాకు ఆల్మోస్ట్ ఆల్ ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్సీఓ గారు కానీ తర్వాత డిపార్ట్మెంట్ పరంగా అందరూ సహకరిస్తున్నారు. మరి అందరికంటే ఎక్కువ ప్రధానంగా నాకు లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ మరి మా పిల్లలు ఏం చేసినా కానీ మరి ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి తెలిస్తే వాళ్ళు కూడా డెవలప్ కావాలన్న ఉద్దేశంతో మరి మీ ద్వారా మిగతా స్కూల్ పిల్లలు కూడా ఈ విధంగా చేసి ఇట్లా తయారు కావాలని. జనరల్గా ఈ ఎగ్జిబిట్ చూస్తుంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా సైన్స్ పేర్లో పెట్టినటువంటి ఎగ్జిబిట్స్ లాగా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే కేవలం వీళ్ళు మా పిల్లలైనా మా వాళ్ళే తయారు చేసిన నేనే ఆశ్చర్యపోయే విధంగా మా సార్లు అట్లా ప్రిపేర్ చేశారు ఇక్కడ. నిజంగా ఇది ఇక్కడతో ఆగకుండా రేపు మ్యాథమెటిక్స్ రంగంలో అనేది స్టార్టింగ్లో వచ్చినప్పుడే దాదాపు 100 ఎకరాల వరకు చెప్పేటువంటి మ్యాథ్స్ మాంత్రికుడు అనేటువంటి చంద్రయ్య సార్తో కూడా చాలా ప్రోగ్రామ్ చేయించిన నేను. మరి లెక్కలు పర్ఫెక్ట్గా వస్తే మిగతా ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి మరి మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్ను చాలా సీరియస్ తీసుకొని కార్యక్రమం చేసిన మరి పిల్లలు మాత్రం చాలా యాక్టివ్ ఉన్నారు, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మరి మా సార్లకు ప్రత్యేకంగా ఈ నా ఈ కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.